హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ కర్రీతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ చికెన్ కర్రీ ఏంటంటే మనం డైలీ చేసుకునే చికెన్ కర్రీ కాకుండా కాస్త వెరైటీగా ఉంటుంది అండ్ డిఫరెంట్గా కూడా నేను ఇక్కడ రెడీ చేశానండి. సో చాలా చాలా ఈజీ అన్నమాట. సో మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మనం డైలీ తినే చికెన్ బోర్ కొట్టేసింది అనుకోండి, కాస్త ఈ విధంగా కొత్తగా తయారు చేసుకోండి, టేస్ట్ అదిరిపోతుంది. ముందుకు వచ్చేసి నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను, చూసారు కదా, విత్ స్కిన్ ఉందండి, మీరు స్కిన్లెస్ అయినా తీసుకోవచ్చు. అండ్ దీంతోపాటు టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకోవాలి. ఇందులో యాడ్ చేయాల్సిన మసాలా చూసారు కదా, దాల్చిన చెక్క, లవంగాలు అండ్ బిర్యానీలో మనం ఏ మసాలా అయితే యూస్ చేస్తామో కొన్ని ఇక్కడ తీసుకోవాలి. దీంతోపాటు ఆనియన్ వచ్చేసి 2 పెద్ద సైజు ఆనియన్ని పొడుగ్గా కట్ చేసుకోవాలండి. ఇదే విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ బాండి తీసుకున్నాను. ఇప్పుడు ఈ ప్యాన్లో ఆయిల్ కాస్త ఎక్కువనే యాడ్ చేసుకోవాలి, చికెన్ కర్రీలో ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మసాలాలు యాడ్ చేస్తున్నాను. నేను మీకు చూపించిన విధంగా ఆ మసాలా మొత్తం ఇక్కడ నేను యాడ్ చేసేస్తున్నాను. దీన్ని కాస్త మనం ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆనియన్ని ఈ విధంగా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్ని మనం గోల్డ్ కలర్ అంటే మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని బాగా మనం ఫ్రై చేసేసుకోవాలి. అలా అయితేనే మనకి కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. సో ఇది కంపల్సరీ అండి. ఇప్పుడు ఈ ఆనియన్ ఫ్రై అయ్యేంతవరకు మనం ఏం చేయాలంటే మిక్సీ జార్ తీసుకొని, ఇందాక ప్లేట్లో చూపించాను కదండి, టమాటాలు, పచ్చిమిర్చి ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. పచ్చిమిర్చి ఏంటంటే స్పైసీగా ఎక్కువగా కావాలనుకుంటే కాస్త ఎక్కువగా యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే నేను జీలకర్ర యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని ఏం చేయాలంటే మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ అనేది మనం చికెన్ కర్రీలో యాడ్ చేయాలి కాబట్టి మెత్తగా మనం దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆనియన్ చూడండి మనకి ఈ విధంగా బ్రౌన్ కలర్లో రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాతే అప్పుడు మనం ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేయాలి, అప్పుడే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి నేను చికెన్ని యాడ్ చేసేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత కాస్త ఇందులోనే సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసేసి ఇందులో వాటర్ వేసేసి ఇప్పుడు మనం దీన్ని బాగా ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాతే అప్పుడు మనం ఇందులోకి అన్ని మసాలని యాడ్ చేసుకోవాలి. అంటే మనకి ఎంత, ఒక 50% కంపల్సరీగా ఇది ఉడకాలి. 50% ఉడికిన తర్వాతే అప్పుడు మనం ఇందులోకి మసాలాన్ని యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా 50% మనకి ఇక్కడ ఉడికింది. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్, గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా ఇందులో యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం పసుపు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ పసుపు, దీంతోపాటు కారపొడి. కారపొడి మాత్రం కాస్త చూసి మనం ఇందులో యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే స్పైసీగా ఉంటుంది. మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కదండి మనం, సో దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే ధనియా పౌడర్ అండ్ గరం మసాలా రెండు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత దీన్ని మొత్తాన్ని మనం ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్, దాన్ని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ని మనం ఇందులో కలుపుకోవాలి. వాటర్ని కలిపేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసామనుకోండి, డిఫరెంట్గా ఉండే చికెన్ కర్రీ మనకి రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి అండ్ ఈజీ కూడా, చాలా చాలా ఈజీ. మనం డైలీ చేసుకునే రొటీన్గా చేసుకునే చికెన్ కర్రీ కాకుండా ఇలా డిఫరెంట్గా తయారు చేయండి, టేస్ట్ అద్దరిపోతుంది. ఈ డిఫరెంట్గా ఉండే చికెన్ కర్రీ మనకి పలావులకైనా, చికెన్ బిర్యానీలోకైనా, మటన్ బిర్యానీలోకైనా, ఎందులోకైనా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రెసిపీ చూసిన వెంటనే మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా మనకి ఆయిల్ ఎంత ఎర్రగా మనకి పైకి వచ్చేసిందో చూడండి. మీడియం ఫ్లేమ్ మీద మనం పెట్టేసామనుకోండి, ఒక 10 మినిట్స్లో మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. రొటీన్గా చేసుకునే చికెన్ కర్రీ కాకుండా ఈ డిఫరెంట్ రెసిపీని ఇప్పుడే మీరు ట్రై చేయండి. ట్రై చేసిన వెంటనే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.